Yeah.
ఎక్కడి నుండి వస్తుంది? అది కొట్లో కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. అది కేవలం కూడా పరిశుద్ధత యేసుప్రభువులోనే ఉన్నది, యథార్థత యేసుక్రీస్తులోనే ఉంది. కనుక యేసుక్రీస్తు నుండే పవిత్రత యథార్థత మానవునికి వస్తుంది, ప్రతి మనిషికి. అందుకని ఆయన్ని ఆశ్రయిస్తే మనుషుడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఆయన శిలువలో కాచిన పవిత్రమైన రక్తము మనిషిని పరిశుద్ధునిగా మారుస్తుంది. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. తాండి బ్రాహ్మణం ఇలా చెప్పుచున్నది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము పరమాత్మను కొరకు పుణ్యదాన బలియాగముగా చేయబడుతుంది. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి పవిత్రుడు కావాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడాలి. యథార్థత కావాలంటే యేసుక్రీస్తు జీవితాన్ని అనుసరించాలి. యేసుక్రీస్తు ఎక్కడ కూడా యథార్థతని ఆయన ప్రత్యక్షపరిచాడు. కాబట్టి లోకములో జీవిస్తున్న ప్రతి మానవులు ఈనాడు యథార్థతను కలిగి ఉంటే అతడు దేవునితో సహవాసము కలిగిన వ్యక్తిగా పరలోక రాజ్యములు జీవిస్తాడు. ఈ మూడు పనులు చేయగలుగుతున్నావా? దేవుని శ్రద్ధగా వెతుకు, దేవునికి ప్రార్థన చేయి, ఆ క్రీస్తు రక్తం చేత కడగబడి పవిత్రంగా యథార్థంగా జీవితాన్ని గడుపు. దేవుడు నీ పట్ల మూడు మేళ్లు చేస్తాడు. 1, ఆయన నీయందు దృష్టి నిలుపుతాడు. నువ్వు దేవుని యందు ఎన్నో సంవత్సరాల నుంచి దృష్టి నిలుపుతున్నావు, కానీ నువ్వు దేవుని మీద దృష్టి నిలపడం కాదు ప్రాముఖ్యం. దేవుడే నీ మీద దృష్టి నిలుపుతాడు. జక్కయ్య చెట్టెక్కి కూర్చుంటే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి దృష్టి నిలిపి, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఒక గుడ్డివాడు దారి పక్కన కేకలు వేస్తున్నప్పుడు యేసు దృష్టి నిలిపి వాడిని ఇక్కడికి రమ్మని చెప్పి అతనికి చూపుని కలుగు చేశాడు. ఒక కుష్ఠరోగి నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగినప్పుడు యేసు వాడి మీద దృష్టి నిలిపి చెయ్యి చాపి వాడిని ముట్టి స్వస్థపడమని చెప్పాడు. నాకు ఇష్టమైన అరణ్యములైన ప్రజల మీద యేసు దృష్టి నిలిపి 5 రొట్టెలు 2 చేపలతో వేలాది మంది ప్రజల ఆకలి తీర్చాడు. రాత్రంతా వలలు వేసి ఒక చేప కూడా పడకుండా నిరాశ చెంది దరికి పడవ చేర్చి వలలు బాగు చేసుకున్న శిష్యులపై దృష్టి నిలిపి వారి లేమిని తొలగించి వారిని సమృద్ధి కలిగిన వారిగా చేశాడు. నడిరేయి, నడి సముద్రములో
ఆ తుఫాన్లో ఆపదలో చిక్కుకున్న వారిపై యేసు దృష్టి నిలిపి గాలి సముద్రాన్ని గద్దించి వారిని అందరికి చేర్చాడు. ఈ రోజున యేసయ్య కూడా నీ మీద దృష్టి నిలపగలడు. ఆయన దృష్టి నీ మీద ఉంటే ఏ హాని నీకు సంభవించదు, ఏ అనారోగ్యం నిన్ను పాడు చేయదు, ఏ దురాత్మ శక్తి నిన్ను అంతం చేయదు, ఏ అశాంతి నిన్ను ఆగము చేయదు. కాబట్టి ఆ మూడు కార్యములు చేస్తే దేవుడి మీద దృష్టి నిలుపుతాడు. దేవుని దృష్టి నీ మీద నిలిచేటందుకు ఆ పైన ఉన్నటువంటి ఆ మూడు అద్భుతమైన కార్యములు దేవుని శ్రద్ధగా వెదికి ప్రార్థన చేసి పవిత్రంగా జీవిస్తే నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. రెండవది, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడే, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది 91వ కీర్తనలో, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని చెప్పారు. నీ మార్గములన్నిటిని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, ఆ దూతలు నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఏ తెగులును నీ గుడారమును సమీపించద్దు. కాబట్టి నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవుని దృష్టి నీ మీద నిలిచి ఉంటే, కలకత్తా ప్రాంతంలో మదర్ తెరీసా ఆశ్రమం ఉన్నది, జరిగిన సంఘటన, శత్రు సమూహం ఒకప్పుడు ఆశ్రమాన్ని పూర్తిగా కూల్చేద్దాం, కాల్చేద్దాం, ధ్వంసం చేద్దాం అని తలంచారు. మదర్ తెరీసా కుష్ఠరోగులకి సేవలు చేసుకుంటూ గొప్ప ఆశ్రయము, వేలాది మంది కుష్ఠరోగులకి పరిచర్యలు చేసినటువంటి ఆశ్రమం అది. ఆశ్రమం లేకుండా కాల్చి పేల్చి కూల్చివేద్దామని శత్రు సమూహము వేలాది మంది వచ్చారు. ఒక్కరోజున అకస్మాత్తుగా అర్ధరాత్రి ఆశ్రమం చుట్టుముట్టారు. జరిగిన సంఘటన ఇది. దాని అంతటికి నాయకుడు ఉన్నాడు. అందరు కూడా మరణాయుధాలని ఈ ఆశ్రమం వైపు తిప్పండి, 1, 2, 3, 4 అనేసరికి టపటప కాల్చేయండి, ఆశ్రమం మొత్తం బూడిదైపోతుంది అని దానికి నాయకుడు చెప్పాడు. అందరిని లైన్లో పెట్టి నేను చెప్పేంతవరకు మీరు పేల్చొద్దు కాల్చొద్దు అని చెప్పి అతడు లోపలికి వెళ్ళి చూశాడు. పరిశీలించి మన బయటకు వస్తే ఆయన ఎప్పుడు చెబుతాడా 1, 2, 3, 4 అంటే దాన్ని కాల్చేద్దామని చెప్పి అనుకున్న సమయంలో ఆయన వెలుపలికి వచ్చి, సైనికులారా, ఈ ఆశ్రమాన్ని కాల్చొద్దు, పేల్చొద్దు, కోల్చొద్దు, ఈ ఆశ్రమాన్ని కాపాడండి అని చెప్పారు. సైనికులు ఆశ్చర్యంగా చూశారు. సార్, ఏమిటి, మీరే కదా దీన్ని అంతం చేయడమని చెప్పారు కదా, ఏమిటి అని అడిగినప్పుడు నేను లోపలికి వెళ్ళి చూస్తే ఆ వృద్ధురాలైన మదర్ తెరీసా ఒక భయంకరమైన ముఖము గడ్డుబారిపోయి చీమునెత్తులతో ఉన్నటువంటి కుష్ఠరోగిని ఒక పసిబిడ్డను పడుకోబెట్టినట్టు కాలమే పడుకోబెట్టుకొని ఆ చీమునెత్తులు పిండి కాటన్తో శుద్ధి చేస్తోంది వారిని. మన ఇంట్లో ఉన్న వ్యక్తికి మనం ఒక మేలు చేయలేం, కానీ మన భారతదేశంలో ఉన్న వ్యక్తులకి ఇంత ఆశ్రమాన్ని స్థాపించి ఈ కుష్ఠరోగులకి ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ మంచి ఆశ్రమాన్ని మనం ధ్వంసం చేస్తే భగవంతునికి ద్రోహం చేసినట్లు కనుక అలాంటి ద్రోహం మనం చేయొద్దని చెప్పారు. ఆ గుడారం చుట్టూ దేవుని దృష్టి ఉన్నది. ప్రార్థన ద్వారా ప్రారంభించబడిన పనికి శత్రువు హాని చేయడానికి చేతులు రాకుండా దేవుడు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. నువ్వెవరైనా సరే, ఏ ప్రాంతముకు సంబంధించిన వ్యక్తివైనా సరే, జాగ్రత్తగా దేవుని వెతికి ఆయన బ్రతిమలాడుకొని యథార్థంగా పవిత్రంగా జీవిస్తే నీ మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. ఆశ్రమం మీద దృష్టి నిలిపిన దేవుడు, నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానని చెప్పిన దేవుడు. ఆశ్రమం ఎప్పటికీ మదర్ తెరీసా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినప్పటికీ ఆశ్రమం ఎంతో ఆశీర్వాదకరంగా కొనసాగుతోంది. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అందు మాత్రమే కాదు, మొదట నీ స్థితి కొద్దిగా నుండెను తొదను నీవు మహాభివృద్ధి పొందుతావు. ఈ మూడు విషయాలు నీ పట్ల సక్రమంగా నెరవేరాలి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, తొదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. నా ప్రియ సహోదరి సోదరులరా, ప్రార్థన బలముతో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు నీ జీవితానికి గొప్ప ప్రయోజనకరంగా ఉండాలని ఒక ఆత్మను గుచ్చిన భారముతో ఈ మాటలు ప్రకటిస్తున్నావు. ఈ పొదును కలిగిన మాటలు నీ జీవితానికి గొప్ప ప్రయోజనము చేకూరుస్తాయని
పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. నీవు మహాభివృద్ధి పొందుతావు. ఈ విధంగా దేవుని ఆశ్రయించిన వారు మహాభివృద్ధి పొందినటువంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. ఒంటరి వాడైన యాకోబు ఇశ్రాయేలుగా మారి గొప్ప ధనవంతుడై గాడిదలు, మందలు, ఎద్దులు, పశువులు, ఓ సర్వ సమృద్ధి గలవాడైపోయాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తుదకు మహాభివృద్ధి పొందాడు యాకోబు. ఆయన ఇశ్రాయేలుగా మారాడు. ఆయన నుంచి ఇశ్రాయేలులు వచ్చారు. ఆ ఇశ్రాయేలును ఒక దేశంగా మార్చాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. తల్లి గర్భం నుంచి దిగంబరిగా పుట్టిన యోబు, ఊజు దేశంలో యోబు అంత ధనవంతుడు ఇంకెవరో లేరని రాయబడి ఉన్నారు. అధమురాలుగా జన్మించినటువంటి జీవించిన ఎస్తేరు 127 సంవత్సరాలకి రాణి అయింది. గొర్రెలు కాసే దావీదు, ఆయన గొప్ప చక్రవర్తిగా రూపొందించబడ్డాడు. ఇలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. తుదకు మహాభివృద్ధి పొందిన వారు ఎందరో ఉన్నారు. అందులో నిన్ను కూడా ఆశీర్వదించడా, నిన్ను కూడా మహాభివృద్ధి పొందే వ్యక్తినిగా చేయడా. ఇలాంటి అనుభూతులు లోకంలో ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎన్నో. ఏనాడు కథమై ఖబరస్థానికి వెళ్ళవలసిన నా జీవితాన్ని దిక్కుమారిన తల్లిదండ్రుల చేత త్రోసివేయబడి, నిరాకరించబడి, స్నేహితులు కడమైపోయి, ప్రాణాపాయాల్లో, అనేక యాక్సిడెంట్లో, మరణహోమ పరిస్థితుల్లో చిక్కుకున్న స్థితుల్లోంచి దేవుడు కాపాడి ఈరోజు నన్ను ఆశీర్వదించాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. 37 సంవత్సరాలుగా ప్రభు పని చేస్తూ ప్రతి సంవత్సరం 7 రాత్రి మొగళ్ళు ఉచిత భోజనాలతో దేవుని వాక్యమును సభలో ఏర్పాటు చేసి వాక్యాన్ని విస్తరింపజేస్తూ ఇలాగ ముందుకు సాగడానికి రాష్ట్రముల వారికి, దేశముల వారికి దేవుని స్వార్త ప్రకటించే స్థితిని ఇచ్చాడు. అనాదిగా విడవలేదు. ఈ రోజున నీవు ఏ స్థితిలో దిగులు చెందుతున్నావో, అధైర్యపడుచున్నావో, కృంగిపోతున్నావో, నిరాశపడుచున్నావో, నీ జీవితానికి ఒక నిరీక్షణ కలిగించడానికి యేసు ప్రభు ఇష్టపడుచున్నారు. ఆయన మామూలు మనిషి కాదు, మరియమ్మ కొడుకు కాదు. ఆయన అందరికి ప్రభు. ఆయన ప్రతి జనములు ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన పక్షపాతి కాదు. ఒకరికి మేలు చేసి ఒకరికి మేలు చేయని వారు కారు. తుదకు నీవు మహా అభివృద్ధి పొందడానికి దేవుడు తన కాపుదల అత్యధికంగా మానవులమైన మనకి ఇస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని ప్రభు అని క్రీస్తు యొక్క అద్భుత నామాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ద్వితీయోపదేశ కాండము 28:1 నుండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో ఉంటే పట్టణములో దీపింపబడదు, పొలములో దీపింపబడదు. నీ గర్భ ఫలము దీవించబడును, నీ భూఫలము దీవించబడును, నీ పశువుల మందలు దీవించబడును, నీ దుక్కిటెద్దులు దీవించబడును, గొర్రె మేకల మందలు ఉంటే అవి కూడా దీవించబడతాయి. నువ్వు ఏ ఛానల్లో ఉంటే ఆ ఛానల్లో దీవించబడతావు. ఏ యాంగిల్లోనూ సరే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ దుఃఖము, నీ బాధ, నీ నిట్టూర్పు, నీ కన్నీరుని తుడిచివేసి కష్ట కఠోర క్లిష్ట పరిస్థితులను విడిపించి ఒక గొప్ప శాంతిని దేవుడు నీకు ఇవ్వగలడు. నీవు సాహసించి పనిచేయడానికి అనేకమైన సమస్యలు నీకు బంధకాలైపోయినాయి. నిన్ను ముందుకు సాగనివ్వడం లేదు. జీవితం మీద అనేకసార్లు నీకు విరక్తి కలుగుతుండొచ్చు. ఈ పని నేను చేస్తున్నాను కానీ నాకు సంతృప్తి లేదని కన్నీళ్ళి అన్నపానములైన రోజులు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు నిన్ను విడవడు. ఆయన ఎడబాసేవాడు కాదు. తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఆ మాట మాత్రం నిజమైంది. ఎందుకంటే దేవుని స్తోత్రములు, దేవుని మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేస్తే నీకున్న రోగాలను ఏం చేస్తాడు? భూమి మీదనున్న సమస్త జన్మల కంటే హెచ్చిస్తాడు. నువ్వు పైవాడగా ఉంటావు కానీ క్రింది వాడగా ఉండవు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమింపడు. ఒకరికి ఇచ్చేవారుగా చేస్తాను కానీ అడుక్కునేవారుగా చేయనంటున్నాడు. కాబట్టి ఈ మాటలు శ్రద్ధగా వింటున్న నా ప్రియ సహోదరి సోదరుడా, ఎవరివైనా సరే
స్త్రీవైనా సరే పురుషుడైనా సరే ఆత్మీయమైనా సరే అన్యుడమైనా సరే ఎవరైనప్పటికీ దేవుని స్తోత్రములు. ఆ మూడు విషయాలు నువ్వు చేయగలిగితే ఈ మూడు గొప్ప కార్యములు నీ కొరకు తప్పకుండా చేయడానికి యేసు ప్రభు ఇష్టపడుచున్నాడు. అలాంటి అనుభూతి ఈ రోజున దేవునికి స్తోత్రములు. తల్లిదండ్రులను కోల్పోయిన పసితనములో కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని చూడండి. ఎవరు ఆయన్ని పెంచుకోవడానికి ఇష్టపడలేదు. ఈ అబ్బాయి పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, కీడువాడు అని చెప్పి ఎవరు చేరదీయని పరిస్థితుల్లో ఒక దైవజనుడు ఆయన్ని చేరదీసి భక్తిని నేర్పించి విశ్వాసమును కలిగించి వృద్ధి పొందించగా అధముడైన వ్యక్తి ఈ రోజున ఇండియాను కొనడానికి రెడీగా ఉన్నాడు. ఆయన పేరే కోల్గేట్. ఒక చిన్న కంపెనీలో అర్ధ రూపాయి దగ్గర నుంచి నెల జీతం కుదిరాడు. అందులోంచి దశం భాగం ఇస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. ఆ పునాదిలో జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఈ రోజున దేవునికి స్తోత్రములు. 9 భాగాలు ఉంచుకొని 1 భాగం ఇదివరకు ఇచ్చేవాడు. ఇప్పుడు 1 భాగం ఉంచుకొని 9 భాగములు ఇస్తున్న ఆ 1 భాగం ఎక్కువైపోతుంది. ఇప్పుడు భారతదేశాన్ని నేను కొంటానంటున్నాడు ఆయన. ఒకప్పుడు దిక్కుమాలిన బ్రదర్, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. ఈ శ్రమలన్నీ కొట్టుకుపోతాయి, ఈ దుఃఖం అంతా కొట్టుకుపోతుంది, నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. పరిస్థితులు అనేక సార్లు నిన్ను కృంగదీస్తున్నాయన్న సంగతి పరిశుద్ధాత్మకు తెలుసు. ఈ వాక్యం వినుచున్న నీ ప్రాణములకు శ్రద్ధ తీర్చడం కొరకే ప్రభువుని నీ స్థలములకు తోడుకొని వచ్చాడు. నీ పక్షంగా దేవుడు అనాథులుగా విడవడు, నీ పక్షంగా యుద్ధము చేస్తాడు. నీకు ఆటంకంగా కలుగు చేస్తున్న ప్రతి సమస్య దాన్ని తారద్రోలి ఆదరణ కలిగించడానికి యేసు ప్రభు శక్తివంతుడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని ఈ రోజున మీకు దేవుని సేవకునిగా అనుభవంతో తెలియజేస్తున్నాను. ఇట్లాంటి అనుభూతులు నా జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. అందుకని ఈ రోజున మనం విన్న వాక్యం యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం నుండి విన్న వాక్యాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెదుకు. ఎప్పటికైనా ఏదో ఒకట్లే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండొద్దు. నీవు దేవుని బ్రతిమలాడుకో, ప్రార్థన జీవితం కలిగి ఉండు. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి ఒక్క ప్రార్థనకే ఉన్నది. ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే తప్పక నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా నీ కుటుంబంలో చేయడానికి యేసు ఇష్టపడుచున్నాడు. పవిత్రత యథార్థతని తప్పకుండా ఆశ్రయించు. దేవుడు తన కనుదృష్టి నీ మీద నిలుపుతాడు. నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా నుండిన తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఆ కృప మనకు అనుగ్రహించి ప్రభువు నడుపును గాక. నా ప్రియ సహోదరి సోదరులరా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. యేసు ప్రభువ, పవిత్రుడు, నిర్దోషివి, నిష్కల్మషుడివి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడవి, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మృత్యువుని జయించిన వాడు, నిన్ను నేను వెతికి కనుగొన్నాను. నీకే ప్రార్థన చేస్తున్నాను. నీ రక్తంలో కడగబడి పవిత్రంగా యథార్థంగా జీవిస్తానయ్యా. నీ దృష్టి నా మీద నిలుపు. నా నివాస స్థలమును వర్ధిల్ల చేయి. మహాభివృద్ధి పొందే వ్యక్తిగా నన్ను చేస్తావని వాక్యం విన్నాను. నీ కొరకు ఈ నిర్ణయం కలిగి ఉంటున్నాను. నాకు సహాయం చేయమని అడగండి. ఇప్పుడే ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఏదో ఒక మార్పు, ఏదో ఒక మలుపుని దేవుడు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా నడిపించగలరు. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ఈ మన్నా టీవీ ఛానల్ ద్వారా సియోను దర్శనమును ఆధారంగా చేసుకొని దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ఈ వాక్యము పదును కలిగిందై ప్రతి వారిలో క్రియ జరిగించమని అడుగుచున్నాం. ఎవరు ఏ సమస్యలతో సతమతమైపోతున్నారో వారి సమస్యల నుంచి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కలిగించిన ఆయన నిరీక్షణతో బిడలు ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత మీకే, మహిమ మీకే, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ మానవులు యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.